ఫాస్టాగ్ ఈ కేవైసీకి గడువు నేటితో ముగియనుంది. వాహనదారులకు ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేసేందుకు ఫిబ్రవరి 29 వరకు ఎన్హెచ్ఏఐ గడువు ఇచ్చింది. గడువులోగా కేవైసీ పూర్తి కాని ఫాస్టాగ్లను డియాక్టివేట్ చేయనున్నట్లుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. మరోసారి గడువును పొడిగించే పెంచే అవకాశం లేదని సంబంధిత అధికార వర్గాలు తెలిపారు. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కేవైసీ నిబంధనను తీసుకొచ్చినట్లుగా తెలిపారు. ఈ రోజు కూడా ఫాస్టాగ్ వెబ్సైట్ లో కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్ చెప్పండి, ఒకే వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలని చెప్పేసి ఈ కేవైసీ నిబంధన అయితే పెట్టింది, అయితే ఈ రోజుతో అది గడువు అయితే ముగియనుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫాస్టాగ్ లాస్ట్ డేట్ ఈ రోజు చివరి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అది అప్డేట్ చేయకపోతే రేపటి నుంచి ఫాస్టాగ్ ఖాతాలు టోటల్ గా డియాక్ట్ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆ టూ వసూలను సులభతరం చేయడానికి, అంతేకాకుండా ట్రాఫిక్ ని కూడా టోటల్ గా కంట్రోల్ చేసేందుకు ఆ కేంద్రం వన్ వెహికల్ వన్ ఫాస్టింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే ఫాస్టాగ్ యాక్టివేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేసి ఉండాలని కూడా ఉండాలి. అయితే అప్డేట్ చేసుకోవడానికి ఈ నెల 29 వరకు కేంద్రం డెడ్ లైన్ కూడా అందించింది. అయితే ఒకవేళ ఫాస్టాగ్ ని కేవైసీ అప్డేట్ చేయకపోతే ఆయా ఫాస్టాగ్ అకౌంట్ లో డియాక్టివేట్ అవుతాయంటూ కూడా నోటీసులు అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ఇంతకీ ఆ ఫాస్టాగ్ కేవైసీ ని అప్డేట్ చేయకపోతే ఈ రోజు చివరి రోజు కాబట్టి అప్డేట్ చేసుకోవాలంటూ కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.